జై శ్రీమన్నారాయణ ఐదు వందల తొమ్మిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి యాభై నాలుగవ శ్లోకములో నుండి ఓం పురుషత్తమాయ ఓ శ్రీమన్నారాయణ అనేకులైనటువంటి నీ భక్తుల మీద ప్రేమతో వారికి చాలా సన్నిహితముగా ఉండేటటువంటి వాడివి నువ్వు కదా ఈ భగవంతుడా హనుమంతుడు విభీషణుడు ఇత్యాది భక్తులందరికీ చాలా సన్నిహితముగా ఉండేటటువంటి వాడివి నువ్వు కదా ఓ శ్రీమన్నారాయణ నీ దివ్య దివ్యశ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం నమః నమ పురుషత్తమాయ నమ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను నిత్యము ఆనందముతో అనుభవించాలి అనేటటువంటి మనందరి మీద దయతో మనకు చాలా సన్నిహితముగా ఉండటము కోసమని మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో అరణ్యకాండలో సీతమ్మ రావణాసురుడితో అంటుంది రావణ రామో నామ సద్ధర్మాత్మా రాముడు ధర్మాత్ముడు త్రిషు లోకేషు విశ్రుత ఈ మూడు లోకాలలో నా రాముడు ప్రసిద్ధుడు రావణ దీర్ఘబాహో విశాలాక్షో దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి నా రాముడు విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి నా రాముడే దైవతం హీ పతిర్మమా ఆ రాముడే నాకు పతి నా పతియే నాకు దైవము రావణ ఇక్ష్వాకు కుల సంజాతుడైనటువంటి నా రామచంద్రుడు మహాతేజస్వి అయినటువంటి నా రామభద్రుడు తన తమ్ముడైన లక్ష్మణేనా సహభ్రాత్ర లక్ష్మణునితో కలసి వచ్చి ఎస్తే ప్రాణాన్ హరిష్యతి నీ ప్రాణాలు తీస్తాడు రావణ రావణా ఒకవేళ నువ్వే కనుక నా రాముని ఎదురుగా నన్ను అపహరించే ప్రయత్నము చేసి ఉంటేనా ఇప్పటికే నువ్వు కరుడిలాగా చచ్చిపోయి ఉండేవాడివి హో రావణా నువ్వు నీ బలము నీ రాక్షస బలము గురించి చాలా గొప్పగా చెబుతున్నావు కదా కానీ అందులో ఒక్కడు కూడా లేదా అందరూ కలిసి వచ్చి కూడా రాముని ఎదురుగా నిలబడలేరు రావణా నా రాముడు వేసేటటువంటి బాణాలు నీ శరీరాన్ని ఛేదిస్తాయి రావణా రామునితో వైరం పెట్టుకున్నావు ఇక నువ్వు బ్రతకలేవు వరి రాక్షసుడా ఇది పశ్చేత్త స రామ త్వం రోషదీప్తేన చక్షుషా నా రాముడు కనుక నిన్ను తన రోషదీప్తమైనటువంటి కంటితో కనుక చూస్తే కంటిలో నుంచి వచ్చేటటువంటి మంటల్లోనే నువ్వు దగ్ధమైపోతావు రావణ నా రాముడే కనుక కోపిస్తే చంద్రుణ్ణి ఆకాశము నుండి భూమి మీద పడేస్తాడు నా రాముడే కనుక కోపిస్తే సాగరం శోషయేతు సముద్రాన్నంతటిని కూడా ఒక్క చుక్క నీరు లేకుండా ఇంకింపచేస్తాడు రావణ ఇక అట్లాంటి రామభద్రుడికి నన్ను నీ నుండి విడిపించుకోవటం అనేటటువంటిది పెద్ద కష్టమైనటువంటి పనేమీ కాదు రావణా నీకు ఆయువు మూడింది నీ సంపదలు నాశనమయ్యే సమయం ఆసన్నమైంది నీ బలమంతా కూడా నశించిపోయేటటువంటి సమయం ఆసన్నమైంది నువ్వు చేసినటువంటి పాపానికి మొత్తం అంతా లంక అంతా కూడా వైధవ్యాన్ని పొందుతుంది రావణా రావణా నా శరీరాన్ని బంధించినా సరే నా శరీరాన్ని భక్షించినా సరే కాని నేను మాత్రము నీకు లొంగిపోను రావణా ఈ లోకము సీత తన పాతివ్రత్యాన్ని నిలుపుకోలేకపోయింది అనేటటువంటి అవకాశాన్ని ఈ లోకానికి ఇవ్వను ఆ నిందను నేను భరించలేను అంటూ సీతమ్మ కఠినంగా రావణాసురుడితో మాట్లాడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ దయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి భావనతో రామనామగానము చేద్దాం रामा, रामा, दशरथ रामा रामा रामा। देशरथ रामा, हे हे राजा रामा हे हे राजा रामा, हे हे रामा ేహే సీతారామా యాభై నాలుగవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి సోమపో అమృతపహ సోమ పురుజిత్ పురుషత్తమ వినయో జయ సత్యసంధో दासार्हः सात्वतां पतिः सोमपोमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयोजयः सत्यसन्धो दासार्हः सात्वतां पतिः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण ॐ पुरुषत्तमाय नमः ॐ पुरुषत्तमाय नमः ॐ पुरुषत्तमाय नमः